शांति ना तल्लि शांति ఎలా ఉన్నావమ్మా బాగానే ఉన్నానమ్మా ఇదిగో ఎందుకమ్మా ఇవన్నీ ఇంట్లో అయితే ఎంతో వైభవంగా చేసేదాన్ని సీమంతం ఏం చేస్తా ఇంతవరకు ప్రాప్తం అనుకుందా నమస్కారం అండి కులాసన బాబు ఏం బామర్ది చీరల జాకెట్లు నీకు ఏమన్నట్లేవు సీమంత నా కాదుగా జాన్ జాన్ హలో హలో నమస్కారం ఇద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకున్నాం కానీ యాజ్ యూజువల్ మా అమ్మతో ప్రాబ్లం వచ్చింది పాపం లక్ష్మికి ఎవరు లేరు వాళ్ళ అమ్మ రీసెంట్ గా పోయింది వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కానీ రవి పర్వాలేదు లక్ష్మి రాజేష్ నా సన్నిహితుడు రాజేష్ లక్ష్మీ నాన్నగారు వాళ్ళ అమ్మని లీగల్ గా మ్యారేజ్ చేసుకోలేదు పైగా ఆయనకి వేరే భార్య పిల్లలు కూడా ఉన్నారు మరి ఇలాంటి నిస్సహాయ స్థితిలో కూడా మీ నాన్నగారి దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళకూడదు ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడం నాకు ఇష్టం లేదండి అదే మా అమ్మ కోరిక కూడా ఎంత మంచి మనసమ్మాది మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది చూడమ్మా నేను నీకు అన్నలాంటి వాడిని మనసారా ఆశీర్వదిస్తున్నాను అన్నయ్య లక్ష్మి నా వల్ల ఏ సహాయం కావాల్సినా సరే నిస్సంకోచంగా అడగండి సంతోషంగా చేస్తా థాంక్యూ రాజేష్ బాబు రాజేష్ నీ గురించి మా శాంతి అంతా చెప్పిందమ్మా పది మందిలో పెద్ద మనుషులుగా చెలామణి అయ్యే మీ నాన్న లాంటి వాళ్ళని అలా వదిలేయకూడదు నలుగురులో పెట్టి నిలదీసి అడగాలి ఆయన నల్లరి చేస్తే నాకు ఒరిగేది ఏమిటండి తండ్రి అవమానం బిడ్డలకి అవమానమేగా నిజమేలేమ్మా నువ్వు చెప్పింది రైటే బాబు మీ పెళ్ళయ్యే వరకు అమ్మాయిని ఇక్కడే ఉంచు నాయన శాంతికి కాస్త తోడుగా ఉంటుంది అన్నీ ఉండి నా బిడ్డ ఒంటరిగా ఉండాల్సి వచ్చింది నువ్వు తోడుగా ఉండి నీ చెల్లెల్లా చూసుకోమ్మా నువ్వు ఆ పిల్లని కూతురుగా చూసుకుంటే సరే ఆటోమేటిక్గా వాళ్ళిద్దరూ అక్క చెల్లెలైపోతారు అలాగే చూసుకుంటానయ్యా పేరుకు తగ్గట్టు మహాలక్ష్మిలా ఉంది ఏ తల్లి కన్నదో ఏ తండ్రి కన్నాడు అన్నట్టు బాబు శాంతికి ఈ అమ్మాయి కాస్త పోలికలు ఉన్నాయి కదూ కాస్త ఏమిటమ్మా బాగానే ఉన్నాయి పోలికలు